ఆత్మీయ సోదరులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గంట వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. జోష్ కనబడతలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సమావేశ అధ్యక్షులు, మిత్రులు, వినయ్ భాస్కర్ గారు, పోరాటాలతో ఉద్యమంలో కీలక భూమిని పోషించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో కానీ ఫైనాన్స్ శాఖలో కానీ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నేనున్నానని చెప్పేటువంటి మన గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్సు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కొత్తగా మాజీ సర్పంచులైనటువంటి సర్పంచులు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, చాలా విషయాలు వినయ్ భాస్కర్ గారు కానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పింది. ఈరోజు కడియం శేరి గారు రాజకీయాలలో చాలా అనుభవం ఉండేటువంటి నాయకులు, అందులో ఏమి అనుమానం లేదు. కానీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, వరంగల్ జిల్లా ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు కూడా కడియంసీఆర్కి ఇట్లా చేయాల్సి లేకుండే కేసీఆర్ గారు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ పదవి ఉండగా శాసనసభ్యుడిగా టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత నా బిడ్డకు కూడా అవకాశం ఇవ్వమంటే ఈరోజు సిట్టింగ్ ఎంపీని ఇంకా కొంతమంది ఉత్సాహవంతులను పక్కకు పెట్టి ఆయన బిడ్డకు అవకాశం ఇస్తే సన్నాహక సమావేశం హైదరాబాదులో హరీష్ రావు గారి నేతృత్వంలో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకంగా ఎన్నికల వ్యూహం ఎదుర్కోవాలనేటువంటి విషయాలను హైదరాబాద్లో చర్చించి ఒక కార్యరూపం తెలిసి 31వ తారీఖు నాడు ఇదే సమావేశాన్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటే, ఈరోజు భూపాలపల్లిలో సమావేశం పెట్టమని నా దగ్గరికి వచ్చిండు అక్కడేం శ్రేయర్ గారు, మీరు పెట్టండి భూపాలపల్లిలో అంటే నేను కూడా సమావేశానికి నిర్ణయం చేస్తే ఉటాఉటున వాస్తు ప్రకారం భూపాలపల్లి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది, అక్కడి నుంచి పెట్టమని చెప్తే అక్కడ పెట్టి నిర్ణయం చేస్తే ఈ సమావేశం ఇదే సమయానికి అక్కడ జరగాల్సి ఉంటే, విచిత్రం ఏంటంటే నాకు ఫోన్ చేసిండు వెంకటరమణారెడ్డి గారు, ఏంటి కేశవరావు గారు ఏదో పోతారంటుండ్రు ఏంది అంటే, అవును పోతారని అంటున్నారండి, అంటే ఇది ధర్మమా కేశవరావు గారికి, కేసీఆర్ గారు కేసీఆర్ కేశవరావు గారికి ఏం తక్కువ చేసిండు, సెక్రటరీ జనరల్ ఇచ్చిండు ఆయనకు, ఆయన బిడ్డకు మేయర్ ఇచ్చిండు, ఆయన కొడుకు చైర్మన్ ఇచ్చిండు, ఇంత క్లిష్ట సమయంలో కేశవరావు గారు పోవడం ఏందని ఒక 4 రోజుల ముందు నాతో మాట్లాడాడు. అరే నేను అనుకున్నా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నిజంగా చాలా చివరకు పోరాటం చేస్తారనుకుంటే ఆ రోజు రాత్రి 24 గంటల కంటే ముందు సాయంకాలం 7:30 నా దగ్గరికి వచ్చి గంట సేపు మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. మరి ఏమైందో ఏందో, ఆయన మీద ఏం కూర్చున్నదో, ఆయనకి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో, కానీ ఈరోజు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనం సమర్థిస్తామా? సమర్థించాం. మనమే కాదు తెలంగాణలో ఎవరు సమర్థించలేరు. ఈరోజు ఖచ్చితంగా వారి ఏ ఉద్దేశం కొరకైతే పార్టీ మారిలో కానీ ఆయనకు ఖచ్చితంగా 3వ స్థానంలో ఉంటుంది ఆ పార్టీ అని చెప్తా ఉన్నా, 3rd ప్లేస్లో ఉంటుంది. గెలుస్తానని ఏదైతే నమ్మకంతో పోయిందో గెలిచేదానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద తప్పిదం చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి? ఈరోజు చాలామంది ఈరోజు బాధపడతా ఉన్నారు. ఇంతకుముందు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక కడియం తీరు అచ్చిండ్రమై మన పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు.
ఆయన వస్తే పెద్ద స్కూల్లో హెడ్ మాస్టర్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన కట్టి బెత్తం పట్టుకొని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఇది చాలా క్లిష్ట సమయం మన పార్టీకి, మనకు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మనల్ని ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిళ్ళు. నిన్ననే మన నాయకుడు రైతులు కష్టపడతా ఉంటే, ఎండిపోయిన పంట పొలాలను చూసి బాధపడతా ఉంటే, నిన్న మొన్నటి వరకు కాళ్ళు నడవకుండా కూడా నా రైతుల పక్షాన నేను ఉన్నానని చెప్పి కేసీఆర్ గారు వచ్చిళ్ళు. అదే స్ఫూర్తితో మనం ముందుకు పోదాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈరోజు కరువు వచ్చింది చెప్తా ఉన్నారు, నిజంగా కరువు వచ్చిందా? కరువు రాలే. కరువును కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతుల ముఖాన కొట్టింది ఈ కరువును. కాళేశ్వరం ప్రాజెక్టును మనం కడితే, మన నాయకుడు కడితే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చి పంట పొలాలలో పంటలు పండితే కేసీఆర్ గారి పేరు మరి ఎప్పటికీ ఉంటుందనే ఒక దురుద్దేశంతో ఒక మూడు పిల్లర్లు కుంగితే అక్కడ కాపర్ డ్యామ్ కట్టి ప్రాజెక్టులో నీళ్లను ఎల్ఎండికి పంప్ చేయాల్సినటువంటిది చేయకుండా ఈరోజు కుట్రపూరితంగా క్రియేట్ చేసినటువంటి కరువు ఇది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి చేసినటువంటి కరువు తప్ప ఇది వాస్తవంగా వచ్చినటువంటి కరువు కాదనే విషయాన్ని సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు మనం చెప్పాలి, మనం గెలవడం అనేది మన పార్టీ గెలవడం అనేది మన కొరకు కాదు. తెలంగాణలో ఈరోజు నిత్యం అసత్యాలతో అధికారంలోకి వచ్చిళ్ళు, ఆరు హామీలు అని చెప్పిళ్ళు. ఆరు హామీలు కాదు, 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలే. కేవలం వాళ్ళు చేసింది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దానివల్ల ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు పెన్షన్ రాలే, 2000 పెన్షన్. ఈరోజు మాకు అధిక బీఆర్ఎస్ పార్టీ ఉంటే 2000 వస్తుంది, మేము వస్తే 4000 ఇస్తామన్నారు. బిడ్డ ఇచ్చినామా 4000 పెన్షన్? ఈరోజు గ్రామాలలో 4000 పెన్షన్ వచ్చిందా అని మనం అడగాలి. ఈరోజు మన వృద్ధులను, వితంతువులను, వికలాంగులను మరి ఏ రకంగా మోసం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమన్నావు? మేము అధికారంలోకి వస్తాం 9వ తారీఖున రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ చేయలే, మాకు ఓట్లేయండి, అప్పు తీసుకున్నాడు మళ్ళా కొత్త అప్పులు తీసుకోవాలి అని చెప్పాడు. వచ్చిందా ఈరోజు 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? రాలే. ఈరోజు మాకు ఓట్లేస్తే 10,000 ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, రేపు నేను ఇట్లా రాగానే 15,000 ఇస్తానడు. వచ్చిందా ఈరోజు రైతు బంధు 15,000? 15,000 రాలే, 10,000 అతను గతేయలేదు. 5 ఎకరాలు వచ్చింది, మిగతా వాళ్ళ గతేయలేదు. ఇట్లా అనేక మోసాలు చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈరోజు మన పార్టీ ఇక్కడ గెలవడం అనేది తెలంగాణ హక్కులను పరిరక్షించడం కొరకు. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు మన శత్రువు, నిజమైన శత్రువు భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా డ్రామాలు చేస్తూ వస్తా ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా అనేక కుట్రలు కుట్రంతాలు జరిపిండు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాలే. బయ్యారం ఉక్కు కర్మాగారం వచ్చిందా? రాలే. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చిందా? రాలే. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? రాలే. ఇద్దరిని కూడా ఎండగడదాం, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరేద్దామని చెప్పి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. ఈ మధ్య కాలంలో మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నది, వెంకటరమణ రెడ్డి గారు పార్టీ మారుతారట, ఇంకేదో మారుతాడా? నేను చెప్తా ఉన్నా 2024 అయిపోయింది, 23 అయిపోయింది, 28లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పడే వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా. పోరాటాలు చేయడం నాకు గొప్ప కాదు, కొత్త కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు యుగం నడుస్తున్నప్పుడు ఒక యువకుడిగా అవకాశం వస్తే ఆనాడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బీజేపీలను ఖచ్చితంగా కేంద్రంలో, బీజేపీ రాష్ట్రంలో ఇద్దరు తీసుకెళ్లి ఖచ్చితంగా మన పార్టీని ఎగరడ వేయడానికి మొట్టమొదటి వ్యక్తిగా పోరాటం చేయడంలో ముందుంటారని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ రేపు సవాళ్లను ఎదుర్కొందాం, మన అభ్యర్థిని గెలిపిందామని చెప్పకుండా
కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై తెలంగాణ.